సమాజంలోని అవినీతి, దౌర్జన్యము, దోచుకోవడం ఈ మూడే ఎజెండాగా పెట్టుకుని పరిపాలించిన నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ప్రమాణ స్వీకారం చేసి నెల రోజుల్లోపు 2 సార్లు ఢిల్లీ వెళ్ళి ఈరోజు బడ్జెట్లో సుమారుగా 15,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధి గురించి పెట్టించుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. నువ్వు లాస్ట్ 5 సంవత్సరాలు 40 సార్లు వెళ్ళుంటావు, ఒక రూపాయిని తీసుకొచ్చావా? 40 సార్లు వెళ్ళుంటావు. ఏ రోజు చూడు ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మను ఒక షాలో తీసుకెళ్తాడు, ఏంద్ర అక్కడికి వెళ్ళి మాట్లాడేదంటే కాలు మొక్కుతాడు, ఇంకా ఏంద్ర మాట్లాడేదంటే అక్కడికి వెళ్ళి మాట్లాడేది ఏంటి నా కేసుల పరిష్కారం ఎప్పుడు అని మాట్లాడుకొని వచ్చేసావు 2 రోజులు. ఈరోజు నేర్చుకోవా పిల్లలు, నువ్వు ఇంకా చాలా రాజకీయం ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకుడిని ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలి. అది మానేసి ఈరోజు రెడ్ బుక్ అని ఢిల్లీలో వీధుల్లో కూర్చొని నువ్వు ఎంత గోల పెట్టినా ఒక్కటి మాత్రం మిస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గారు ఒకటి మాత్రం నిజమండి, నువ్వు ఈలోపు ఎన్ని తలకిందులు తపస్సు చేసినా ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఎండ, నీ మాట ప్రజలు కాదు కదా, నిన్ను కన్న తల్లి, నీ తోపుడిన చెల్లి కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఈరోజు. వినుకొండ ఇష్యూలో సొంత రక్తం పంచుకుపట్టుకున్న చెల్లే బయటకు వచ్చి అది రాజకీయ హత్య కాదు అని చెప్పి మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. అరే నేను అడిగాను, రాజకీయ హత్య అయితే ఇప్పుడు తోట చంద్రయ్య గారు ఉన్నారండి, చనిపోయారు, ఆ చంపేశారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, ఆ కుటుంబానికి సుమారుగా ఒక 40 లక్షల 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చి వచ్చారు. ఆఖరికి ఎంతవరకు, ఎందుకండి కార్యకర్త కాకపోయినా విజయవాడ నడి రోడ్డు మధ్యలోని విజయవాడలో ఒక దళిత వికలాంగుల్ని అత్యాచారం చేస్తే ఆ పిల్లని ఆ బాలికను పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చారు. అంటే మన ఎదురుగా అన్యాయం జరిగింది అంటే ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక ఎక్స్గ్రేషన్ ప్రకటించుకుంటాం. మాట్లాడితే మా వైఎస్ఆర్సీపీ వాడు చంపేశారని చెప్పి మాట్లాడాం. ఏది నీ తరపున సాయం ఏది అంటే కేవలం ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే అసెంబ్లీని ఎగ్గొట్టాలి, అసెంబ్లీలోకి వచ్చి ఒక పులివెందల ఎమ్మెల్యేలాగా మొహం చూపించలేడు కాబట్టి ఈరోజు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని కాసేపు డ్రామా ఆడాలి అంతే తప్పించి ఇది ప్యూర్లీ డ్రామా. ఎంత డ్రామా అంటే అవతల కూడా నమ్మలేనట్టుగా ఉన్న డ్రామా. కనీసం సినిమా చూసినంతసేపైనా 2.5 గంటలు అక్కడ ఏదో జరుగుతుందన్న విషయంలో మనం నమ్మి ఒక మెస్మరైజ్ అయ్యి చూస్తాం ఒక సినిమా చూసినా. కానీ మా నోడు చేసి ఆ సినిమా ఎలా ఉందంటే ఇదంతా ఏదో సెట్టింగ్ సినిమా అన్నట్టుగా ఉందన్నమాట పరిస్థితి. అందువల్ల దాని గురించి అయితే ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెప్తున్నా ఆ 36 మంది రాజకీయ హత్యలు అన్నావు, ఎస్ దా చర్చించేసుకుందాం, ఒకసారి రా మాట్లాడేసుకుందాం, మీ హయాంలో ఎన్ని జరిగినాయి, మా హయాంలో ఏం జరిగినాయి. నేను డైరెక్ట్గా చెప్తున్నా ఎక్కడెక్కడ అమ్మాయిల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు జరిగినా వాళ్ళందరినీ కూడా ఈ రోజు వరకు మేము అరెస్ట్ చేసుకునే ఉన్నాం, రిమాండ్కి పంపించుకునే ఉన్నాం, స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. కనీసం నీ హయాంలో జరిగిన వాటిలో ఈ రోజు వరకు కూడా దొరకని సంఘటనలు, నిందితులు దొరకని సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడాలి. నువ్వు అసలు విషయం ఏంటంటే శాంతి భద్రతల గురించి ఈ గ్యాంగ్ మాట్లాడటం నిజంగా ఎంత హాస్యాస్పదం అండి. ఈ గ్యాంగ్ శాంతి భద్రతల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం, ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క మని పోసలు అన్నమాట ఇవన్నీ. అంటే కొన్ని సందర్భాల్లో మేము కూడా బాధ అనిపిస్తుంది, వీళ్ళందరూ కలిపి ధర్నాలు చేయడం, నల్లకండు వాళ్ళు వేసుకోవడం, అసెంబ్లీలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించని నరవటం, ఎంతసేపు వచ్చారండి? కనీసం 5 నిమిషాలు అజేసరికి గొంతులు పెట్టిని వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ వాటర్ రేట్ మీద వాళ్ళు ఏం చేస్తారన్నది కాదు, కానీ ఇప్పటికీ కూడా కానీ 151 మ్యాండేట్ ఇచ్చిన తర్వాత నువ్వు చేసిన ఏదో పనులకి డైరెక్ట్గా 11 దించింది ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇంకా బుద్ధి రాకపోతే ఎలా? కాబట్టి బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా కనీసం ఒక పులివెందుల ఎమ్మెల్యేగానైనా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర సర్వనో మనకి ముందుకు తీసుకెళ్లేదానికి మీరందరూ కూడా కృషి చేస్తారని, కనీసం సహకరిస్తారని కోరుకోవడం తప్పైనా కూడా కోరుకుంటున్నాను.